నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కొన్ని కొన్ని ఇళ్లలో చూసుకుంటే కొంచెం ఆడపిల్లల మీద వాళ్ళ డెసిషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారండి. వాళ్ళు యాక్టివ్గా ఉండటం వల్ల కావచ్చు, ఇతరితర కారణాలు అవ్వచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎక్కువగా ప్యాంపర్ కూడా చేస్తారు. ఫైనల్ డెసిషన్ వాళ్ళది, ఏం చేయాలన్న మంచైనా చెడైనా త్రూ వాళ్ళ ద్వారా జరిగేలాగా చూస్తారు. అది పెళ్ళి కాకముందు వరకు ఎలా ఉంటుందో, పెళ్ళయి ఆ పిల్ల ఇంకొకరి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ ఇంట్లోకి వచ్చే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు ఈ పిల్ల వల్ల. వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, అక్కడికి వెళ్ళినా కూడా మా పెత్తనం ఇక్కడ కూడా ఉండాలండి, రెండు వైపులు అక్కడ నా మాటే నెగ్గాలి, ఇక్కడ కూడా నా మాటే నెగ్గాలి. అంటే అక్కడ నెగ్గినా నెగ్గపోయినా ఇక్కడ ఇక్కడ నెగ్గించుకోవాల్సిందే. ఇక్కడ ఇంకొంత సపోర్ట్ కూడా కనిపిస్తుంది, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం కాబట్టి. ఇలాంటి యాటిట్యూడ్ మనం చాలా మందిలో గమనిస్తూ ఉంటామండి. దీన్ని కుటుంబ సమస్యలకి కారణాలు కదా. ఎట్లా రమ్మగారు, కొత్తగా వచ్చిన ఆడపిల్లలు అంటే ఒక ఇంట్లో ఒక్కళ్ళు వచ్చింది, ఆ అమ్మాయి అత్తగారి పెత్తనాన్ని కొంతమటుకు సహిస్తారు, ఎందుకంటే అత్తగారు అక్కడే ఉంటుంది, అత్తగారు అక్కడే ఉంటుంది, కొన్ని విషయాల్లో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిందేనని ఎవరైనా భావించాలి, తప్పదనుకుంటారు. కాకపోతే పెళ్లి కాని ఆడపిల్లలున్నా, పెళ్ళయి ఇక్కడే ఉండే ఆడపిల్లలున్నా, పెళ్ళయి వేరే చోట ఉండే ఆడపిల్లలున్నా, వాళ్ళు అత్తగారు ఇద్దరూ కలిసే అగ్నికి వాయువు తోడైనట్టుగా వాళ్ళిద్దరూ ఈ కొత్త పిల్ల మీద పడిపోతారు. కొత్తగా వచ్చిన అమ్మాయి మీద అన్నిటికీ కంట్రోల్ చేస్తారు, స్నేహం నడవదు. తల్లులు అన్ని అమ్మాయిలకు చెప్పుకుంటారు, అది అలా చేసింది ఇలా చేసింది అది రాదు ఇది రాదు అని. మన పిల్లకు కూడా అవేవి రావు, అయినా కూడా ఎలా అంటే, ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు కదా జయ. ప్రతి వాళ్ళు ఇప్పుడు నాయనమ్మ అత్తగారో అయిపోయిన ఆవిడ, చిన్నప్పటి నుంచి నాయనమ్మేనా, చిన్నప్పటి నుంచి అత్తగారు అయింది అవలా, చిన్నప్పటి నుంచి ఇలాగే మామూలుగా మిగిలిన వాళ్ళలాగానే ఏదో పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని రకరకాల ఢక్కా మొక్కీలు తిని చచ్చి చెడి అత్తగారుల చేతిలో తిట్లు తిని ఆడపడుచుల చేత ఏవో ఒకటి దెప్పులు తిని మెల్లిగా పిల్లల్ని కానీ పెంచుకుని పెద్దవాళ్ళు అయిపోయాక ఈ వెనక అది మర్చిపోతారు. అది పైగా ఎలా అనిపిస్తుందంటే, నన్ను వాళ్ళు దెప్పలా, నేను పళ్ళా, వీళ్ళెందుకు సుఖపడాలి, అలాంటి ధోరణి వస్తుంది. తర్వాత తనమేమో ఆడపడుచుల చేతి కింద నలిగి ఉంటారు, ఆడపడుచుల కింద నలిగి ఉంటారు, కానీ తమ కూతుళ్ళ దగ్గరకు వచ్చేసరికల్ మళ్ళీ సేమ్ డిట్టో అలాగే మా నా కూతురు పెత్తనం నా ఇంట్లో కూడా సాగాలని చూస్తారు. అవునండి, ఆలోచనలు మార్చుకోవాలి జయ. ఆడపిల్లలే అన్నదమ్ముల కాపురాలని హ్యాండిల్ చేసే కేసులు కూడా కనపడతాయి. ఇవాళ రేపు మీరు కౌన్సిలింగ్లో కూడా చూస్తున్నట్టున్నారు కదండి. కౌన్సిలింగ్ వచ్చేలో చూడటమే కాదు జయ, ఇప్పుడు మేము కూడా చాలా మంది సిస్టర్స్. అవును, మాకు ఒకడే అన్నయ్య, బాబు ఆడపిల్లలతో చాలా కష్టపడుతున్నాడు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. కష్టమయం పడక్కర్లే, పడరు, చాలా హాయిగా ఉంటాడు మా అన్నయ్య. మా చెల్లెళ్ళు వెళ్ళిపోయాక నాకు నా బనీలు తెలగలేవని కూడా ఫీల్ అయ్యేవాడు ఇదివరకు. అలా ఏం ఉండదు, ఇప్పుడు ప్రతి చోట ఇట్లా అలా ఎలా ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు, ఎవరిళ్ళు వాళ్ళవి, ఎవరి ధోరణి వాళ్ళది కదా. ఇప్పుడు ఒకే ఆడపిల్ల ఉన్నా కూడా దాని ప్రభావం, దాని ప్రెషరు ఈ ఇంట్లో ఉండొచ్చు, కొంత ఉంటుంది ఖచ్చితంగా. ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్న చోట, మగపిల్లలు తక్కువగా ఉన్న చోట కొద్ది ప్రెషరు, కొంత సహాయాలు ఉంటాయి. ఆడపిల్లలు పుట్టింటికి వచ్చి పనిచేసి పెట్టడాలు, ఇక్కడ ఏదైనా కార్యం కరామతో వస్తే, ఇదివరకటి రోజుల్లో అవి ఉండేవి, వాళ్ళు వచ్చి ఈ పని ఎత్తుకోవటాలు, వాళ్ళు వచ్చి ఈ పని ఎత్తుకోవటం, ఈ పుట్టింట్లో ఉన్న పనులు చూడడం, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ప్రతి విషయానికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆడపిల్లలు ఆదుకోవటం, ఇది వరకు ఉండేవట్లా. ఎక్కువ మంది ఉండేవాళ్ళు, కుటుంబాలు ఎవరో ఒకళ్ళు తేపకొకళ్ళు రోజుకొకళ్ళు చొప్పున వచ్చి ఉండి, వారానికి ఒకళ్ళు చొప్పున వచ్చి ఉండి కూడా ఇళ్ళు నడిపేవాళ్ళు పుట్టింటిని. మాకే తెలుసు, అవి మాకే తెలుసు. క్రమంగా ఎలా అయిందంటే, ఆడపిల్లలకి పనితనాలు తగ్గి ప్యాంపరింగ్లు పెరిగినాయి. అవునండి, పనితనం కాదు ప్యాంపరింగ్, పెత్తనం, నువ్వు ముద్దు చేయటం, గారాబం, పిల్ల ఏదంటే అది, నందంటే నంది, పందంటే పంది, అమ్మాయి అదేంటే అంటే ఇక తల్లి ఒప్పుకోవటమే, అలా కాదు ఇలా కాదని అమ్మాయి ఏది చెప్తే అది. అమ్మ కూతురు ఏకమవుతారు, వాళ్ళ బలం ఎక్కువగా ఉంటుంది, కొత్తగా వచ్చిన అమ్మాయి బలహీనంగా ఉంటుంది. మన ఇంట్లో సాగినట్లే వెళ్ళిన ఇంట్లో కూడా సాగాలని కోరుకుంటారు, అక్కడ అక్కడ సాగుతుంది, నువ్వు అక్కడ సాగించుకో, ఒకవేళ అక్కడ సాగించుకోలేకపోయావనుకో, భర్తను బయటకు తెచ్చుకుని విడిగా ఉంటూ కూడా మళ్ళీ ఇక్కడ పెత్తనం, ఇక్కడ పెత్తనం చేస్తారు. ఎవరికి వాళ్ళు, ఇది ఇండివిజువల్ థింగ్స్ జయ, అన్ని చోట్ల ఇలా ఉంటుందని మనం అనలేం. అవును, ఇది ఒకటి పాట కాదు, ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉంటుంది. ఒక్కో ఇంట్లో అసలు ఆడపిల్లల్ని పిలిచి ఏమీ పెట్టని వాళ్ళు, ఏమీ చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు, అసలు ఆడపిల్లల మొహం, అక్క చెల్లెళ్ళ మొహం కూడా చూడని వాళ్ళు ఎంతమందో. ఒక్కొక్క అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు ఉన్న కుటుంబాలు కూడా నాకు తెలుసు.
తల్లి చనిపోతే అక్క చెల్లెళ్ళే ఆవిడ కార్యక్రమాలు చేశారు కానీ ఆ ఒక్క మగ పిల్లాడు తిరిగి కూడా చూడలేదు. అలాంటి కేసులు కూడా చూసాం మేము. ఒకటే కొడుకు ఆవిడకి, ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలే తల్లిని చివరి దాకా చూశారు. ఆవిడ తర్వాత కార్యక్రమాలు వాళ్లే చేశారు. అబ్బాయి తదినం కూడా పెట్టాడో లేదో అదో దౌర్భాగ్యపు బతుకు, అదో దౌర్భాగ్యం. అలా కూడా ఉన్నారు. ఇప్పుడు దౌర్భాగ్యం వాడిదే, అతను ఒక్కడిదేనా, అతని భార్య భాగం ఉందో లేదో మనకు తెలియదు, చెప్పలేకపోతాం. ఇలా కూడా ఉన్నారు. ఇదే కాకుండా మళ్ళీ ఓ అబ్బాయి, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఈ అబ్బాయి తన భార్య కంటే అక్క చెల్లెళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. ప్రతి పండక్కి, ప్రతి పబ్బానికి, ప్రతిదానికి తమతో పాటు వాళ్ళకు కూడా బట్టలు కొనాలి, వాళ్ళకు కూడా అన్ని చేయాలి, అన్ని వాళ్ళని చూస్తుండాలి, వాళ్ళు మనతోటే ఉండాలి. ఏదైనా వంటకం, వాళ్ళ పిల్లల్ని కూడా, పిల్లల్ని కూడా ఏదైనా వంటకం చేస్తే వెళ్ళి వాళ్ళకి ఇచ్చి రావాలి. ఏదైనా మంచి వంట వండితే వాళ్ళు వచ్చి ఇక్కడ తినాలి. ఈ ఆడపిల్లలు ఎంతసేపు ఇక్కడికి వస్తారు, పుట్టింటికి వచ్చేస్తూ ఉంటారు. కోడల్ని పుట్టింటికి వెళ్ళనివ్వరు. అక్క వాళ్ళు వస్తారు కాబట్టి నువ్వు వెళ్ళకూడదు. నీ అక్క చెల్లెళ్ళకి నీ పుట్టింటి ఆశ ఉంటే నీ భార్యకి పుట్టింటి ఆశ ఉండదు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు. ఇలా ఉన్నా ఇప్పుడు ఇది మొత్తానికి మూల కారణం మగవాళ్ళు చేయ, మగవాళ్ళు రమ్మగారు 100%. నేను అమ్మాయిలు అంటారని నేను అన్నా ఆ మాట. నీకు డివైడ్ అండ్ రూల్ మగవాడికి చేత కాకపోతే వాళ్ళు దద్దమ్మలైతేనే ఈ పరిస్థితి వస్తుంది. అక్క చెల్లెళ్ళ పెత్తనం ఎందుకు ఉండాలమ్మా, నీ పెళ్ళైపోయింది, నీ సంగతి నువ్వు చూసుకో, నా పెళ్ళాం విషయంలో నీకు సంబంధం లేదు, కొంత మటుకు ఉండు, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండని నీతో పుట్టువు, నీతో పుట్టి పెరిగిన అక్క చెల్లెళ్ళకి నువ్వు చెప్పలేవా? పరాయి అమ్మ కాన పిల్ల అదేవతో నీతో కాపురం చేసి పిల్లలు గంటానికి వస్తే దీన్ని నోటుకు వచ్చినట్టు అంటావు. నువ్వు సరిగ్గా లేకపోవటం వల్ల కదా, మగవాడు సరిగ్గా లేకపోతేనే కదా ఇది వచ్చేది. తండ్రులు కొడుకులు సరిగ్గా లేకపోతేనే ఇది వస్తుంది. నేనేమనుకుంటానంటే ఇంట్లో ఉన్న మదర్ ఎవరైతే ఉంటారో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల, ఆ ఇన్ఫ్లుయెన్స్ అబ్బాయి అమ్మ తల్లికి కూడా చెప్పుకోవాల్సిందే కదా. మగవాళ్ళు సరిగ్గా ఉంటే ఈ ప్రాబ్లం ఇంత రాదు, వాళ్ళు అన్ని బ్యాలెన్స్ చేసుకోగలగాలి అంటారా? చేయాలి, మగవాళ్ళు చేయాలమ్మా అది. నీకు కుటుంబం కొంతమంది భలే ఉంటారు రమ్మగారు, నిమ్మక నీరెత్తినట్టే ఇటు మాట్లాడరు అటు, ఎస్ అని అనరు, నో అని అనరు. పిల్లలని చూసుకుంటారు, భార్యని చూసుకుంటారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటే కామ్గా ఉంటారు. అది కామ్గా ఉంటారు, అది సమస్యే కదా. ఇప్పుడు అక్క చెల్లెళ్ళకి దానికి తెలియదులేవే అని అక్కతో చెప్పేస్తాడు, మా అక్క వాళ్ళు అంతే లేవే అని చెల్లెలకి భార్యకి చెప్పేస్తాడు, వాళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటున్నప్పుడు బయటకు వెళ్ళిపోతాడు హ్యాపీగా, గోల్ లేదు. లేదా వాళ్ళకి చెప్పాలి, ఇతనికి ఆ అమ్మాయికి చెప్పగలగాలి, వాళ్ళకి చెప్పాలి కొత్తగా వచ్చింది బెదర కొట్టేస్తే నా పెళ్ళాం వద్దా, ఎందుకు పెళ్లి చేశారు మీరు అని చెప్పాలా? ఒకటి, నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే ఇట్లా నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఇల్లు వాకిలి వదిలిపెట్టి కదా నీ దగ్గరకు వచ్చింది, అమ్మా నాన్నని వదిలేసి, వాళ్ళ అన్నదమ్ములను వదిలిపెట్టి, తన సర్కిల్స్ని వదిలేసి నువ్వే కావాలని వచ్చినప్పుడు నువ్వు ఆ అమ్మాయి చుట్టూ తంటే దాన్ని నెత్తి మీద పెట్టుకోకాల, కనీసం గుండెల్లో పెట్టుకోవాలి కదా జయ. తల మీద పెట్టుకుంటే కష్టాలు వస్తాయి, గుండెల్లో పెట్టుకో, అక్కడ దాకా రానివ్వు, కాపాడు కొంచెం. మగవాళ్ళు చేస్తే కదా పోట్లాటకి, మీ ఇంటికి రాగానే తల్లుడు ఏదో చెప్పారు, మీ ఆవిడ ఇలా చేసింది అలా చేసిందంటే వెంటనే భార్య మీద చేతులు ఎత్తేస్తారు, పెళ్ళాన్ని తిట్టిపోస్తారు, మీ పెంపకం అంతే అంటారు, మీ నాన్న అంతే, మీ అమ్మ అంతే. చాలా సులువుగా, అవునండి, అక్కడ దాకా వెళ్ళి చాలా సులువుగా మీ పెంపకం, మీ పుట్టి, మీ ఇంట్లో అంటారు. ఇప్పుడు ఇట్లా ఆడవాళ్ళని తూలనాడే పెంపకం సరైందేనా? ఈ తల్లి ఎంత చేతకాని పెంపకం అని అనుకోవాలి? పరాయి ఇంటి ఆడపిల్ల పెళ్ళి 6 నెలలు కాకుండానే దాన్ని కొట్టి చంపుతున్నావంటే నువ్వు మీ అమ్మ పెంపకం ఏం గొప్పదని అర్థం? నేను అలా చేయనండి, రెచ్చగొడుతుంది మా ఆవిడ అంటుంటారు. ఒక ఆయన చెప్పాడు నాకు అట్లా, అబ్బాయి నేను అలా వాడిని కానండి, నేను అసలు కొట్టే అలవాటు లేదు. అలవాటేమిటి, పెళ్లి చేసుకునే అలవాటు ఉంటుందా ఎవరికైనా? నువ్వు సంయమనంగా ఉండాలి, ఏదైనా తేడా వస్తే మాటలు చెప్పుకోవాలి. చేతులు ఎత్తి కొట్టేస్తామంటే నువ్వే నేర్చుకున్నట్టు, మీ అమ్మాయిని బాగా పెంచినట్టు కదా. అంతే, ఇప్పుడు ఇందులో ఉన్నవి ఏంటంటే ప్రధానమైంది తల్లుల పెంపకం ఒకటి, పైగా ఇంకోటి ఉంది జయ, ఒక మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మగపిల్లలు ఉన్నారనుకో, ఈ పెద్ద పిల్లల పెళ్ళిళ్ళు అవుతాయా, ఆఖరి మగపిల్లలు తల్లులతో అటాచ్డ్గా ఉంటారు. అవును, పెళ్ళాలు వస్తే ఇంతేరా నాయన, పెళ్ళాలు వస్తే ఇలాగే ఉంటారు, పెళ్ళాలను కంట్రోల్లో పెట్టాలి, ఇలాంటి భావజాలాలు తల్లులు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి. వీళ్ళు నేర్చేసుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే తమ భార్యల్ని తమ వారిగా చేసుకోరు, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పెళ్ళాన్ని అదుపులో పెట్టాలనే చూస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది, 100% ఇన్ఫ్లుయెన్స్ పడిపోతుంది, 100% పడుతుంది. పైన అయిన పెళ్ళిళ్ళు, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ ప్రభావం కానీ లేదా అన్నదమ్ముల పెళ్ళిళ్ళ ప్రభావం కానీ చివరి ఉన్న వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు అంతమంది పిల్లలు ఉండట్లేదుగా, మన సమాజం చిన్నదైపోయింది కదా, ఇద్దరిద్దరే ఉంటున్నారు. ఈ ఇద్దరు ఉండే సరికల్ ఏమవుతుంది, ఆడపిల్లలు కొంచెం యాక్టివ్గా ఉన్నారనుకో, వాళ్ళు ఇక్కడ రోప్ జమాయించి ఉంటారు,
ఉన్నప్పుడు ఇట్లా నువ్వు చెప్పిన ఫ్రిక్షన్స్ వస్తాయి. ఇంకో చోట ఉంది, అసలు అమ్మాయికి పెళ్లి చేసి పంపించాక దాని మొహం కూడా చూడకుండా ఉండేవాళ్ళు ఇంకొంత. తన కొడుకు ఎక్కడుంటే కూతురు కూడా అక్కడే కాపురం పెట్టుకుని ఉండాలని కోరుకుని కొడుకుని కూతుర్ని ఒక దగ్గరే ఉంచాలనుకునే వాళ్ళు కూడా కనపడతారు. ఇప్పుడు కొడుకు అమెరికా వెళ్ళాడు అనుకో, కూతురుని కూడా అమెరికా పంపించేసేయాలి. అన్న చెల్లి ఒకటే చోట ఉంటారు, ఒకరికొకరు సహాయంగా ఉంటారు. వీళ్ళు సహాయంగా ఉండటం ఎంత బాగుంటుందో, వీళ్ళు కొట్టు చావడానికి కూడా ఇదే కారణం అవుతుంది. అంతే, ఇప్పుడు మన సంప్రదాయం అందుకే కదా పెట్టారు, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలి, కోడల్ని మనం తెచ్చుకోవాలని. అంతే, ఇట్లా కూడా చేస్తున్నారు జయ. అసలు ఇద్దరు ఒకే స్టేట్లో ఉండాలి, ఒకే ప్లేస్లో ఉండాలి, అది కూడా పిచ్చి ఆలోచనలే. మా పిల్లలిద్దరూ ఒకే చోట ఉండాలని నువ్వు కోరుకుంటే ఎట్లా? నువ్వు ఒకళ్ళవే కోరుకుంటే చిన్నప్పుడంతా ఉంచుకోవాలి, పెద్ద పెళ్ళిళ్ళు కాకముందు కంపానియన్స్ వచ్చాక ఆ అమ్మాయి కంపానియన్ వేరు, ఈ పిల్లాడి కంపానియన్ వేరు, వాళ్ళిద్దరూ బయట నుంచి వస్తారు. అవును, మీ అమ్మాయికి భర్త చాలా ఇంపార్టెంట్ అనుకుంది కదా. ఇప్పుడు నీ కోడలికి దాని భర్త కూడా ఇంపార్టెంటే కదా. కోడలి భర్త ఏమో మీవాడు, కూతురు భర్త మీవాడే, అంతే. ఎలాగో చెప్పు, అల్లుడు మన మాటే వినాలి, కొడుకు మన మాటే వినాలి. చాలా ఇదిలోనండి గమనిస్తూ ఇది కనిపిస్తుంటుంది. వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పారు నాకు, మా అమ్మాయిలు ఇంటికి వస్తారు కాబట్టి మా కోడల్ని పుట్టింటి పంపించమని. పండగకు వస్తారు వీళ్ళ అమ్మాయిలు, కానీ ఎంత అన్యాయం, కోడల్ని పండగకి వెళ్ళకూడదు. ఏ పండక్కి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళడానికి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉండదు. వెళ్ళి మొహం చూపించి ఒక్కరోజే భోజనం చేసి వచ్చేసేయాలి. వీళ్ళ అమ్మాయిలు రెండు మూడు రోజులు ఉంటారు. ఈ రెండు మూడు రోజులు కోడలు పోయి పుట్టింట్లో ఉండే అవకాశం ఉండదు. నీ పిల్లల్ని ఇంటికి వస్తున్నారు కదా, ఈ పిల్లని వాళ్ళ ఇంటికి పంపించాలన్న ఆలోచన లేదు చూసారా? అబ్బే అలాంటివేముండవు. ఇవన్నీ కూడా మీ మొత్తానికి మూల కారణం మొదటిది తల్లి అయితే, రెండోది ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు. అవునండి, వీటిని స్టాప్ చేయగలిగింది, వీటిని ఆపగలిగింది, తెలివిగా ప్రవర్తించగలిగింది, ప్రవర్తించవలసింది మగవాళ్లే 100%. భార్యకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ భార్యకి 100% ఇచ్చి అక్క చెల్లెళ్ళను కూడా చూసుకోవాలి. అంతేగాని 100% ఇంపార్టెన్స్ అక్క చెల్లెళ్ళకి ఇస్తాము, భార్యను అప్పుడప్పుడు చూస్తాము అని అనడానికి వీల్లేదు. అలా కుదరదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సంసారాలు ఉంటాయి. నీతో సంసారం నేర్పాల్సింది ఈ అమ్మాయి. పిల్లలు పుడతారు, ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అక్క చెల్లెళ్ళకే అలవాటు చేస్తారు. కొంతమంది మేనమామల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వరు, అత్తయ్యలతోటే ఉండాలి. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళదే పేర్లు కూడా వాళ్లే పెడతారు, పిల్లల పేర్లు వాళ్లే పెడతారు, అవన్నీ ఉంటాయి. మా ఇంట్లో కూడా మా అన్నయ్య పిల్లల పేర్లు మేమే పెట్టాను జయ. నేను ఎప్పుడు కమలి కమలి అని చెప్తాను, ఆ కమలి పేరు నేను పెట్టింది, నేనే పెట్టాను. మా ఇంట్లో అవకాశం ఉంది, మాకు కమలత్తయ్య అని ఒక ఆవిడ మాకు బాగా క్లోజ్ అత్తయ్య, ఆవిడ పరంపదించాక పాప పుట్టింది, అది కమలత్తయ్య పేరు పెడదాను నాన్న అని అన్నాడు అన్న మా అన్నయ్య. కమలా కాకుండా పాత పేరు కదా, దాన్ని మార్చి కమలిని పెట్టుకున్నాం. నేను మార్చిన పేరే అది, అప్పటికి నాకు పెళ్లి కూడా కలదు, నేను చిన్నపిల్లనే అది పుట్టేనటికి. ఓ 20 ఏళ్ళు ఉన్నాయి, 19 20 ఏళ్ళు నాకు. అలా జరుగుతుంది. ఇప్పుడు నేను అన్నీ నేనే చేస్తానంటే ఎలా జరుగుతుంది? అలా అవుతుంది. పిల్లల్ని ఎత్తుకోవడం చూడటం, ఇంట్లో ఉన్నప్పుడు మేనత్తలు పిన్నులు పిల్లల్ని ఎత్తుకుంటారు, ముద్దు చేస్తారు. మేనత్తలకి పిన్నులకి అవకాశం, అవకాశం ఉంటుంది. నాకు విపరీతంగా అవకాశం, మీ ముందు చాలా మంది, చాలా మంది ఉన్నారు కాబట్టి. మా అన్నయ్య పిల్లలు నా చేతుల్లోనే పెరిగారు, మా అక్కయ్య పిల్లలు కూడా చాలా మంది, ఎక్కువ మంది పిల్లలు నా చేతుల్లోనే పెరిగారు. నేనే ఎత్తుకుని పాటలు పాడి సంగీతాలు పాడి పిల్లల్ని ఎత్తుకోవటం, ఇప్పటికీ కూడా అందరూ నేను ఎత్తుకున్న పిల్లలందరూ నాకు క్లోజ్గానే ఉన్నారు. ఇప్పుడు నీకు మెయింటైన్ చేయడం చేత కావాలి, ప్రాబల్యం చూపిస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ఆవిడ హర్ట్ అవ్వకూడదు కదా, హర్ట్ అవ్వకూడదు కదా. ఇప్పుడు వదిన ఉన్నారు, ఆవిడ ఫీల్ అయితే మీరు ఇంత పనులు చేయలేరు. ఎలా చేస్తాం అది, ఎట్లా చేయలేదు, చేస్తాము. ఎంతో కొంత ఇబ్బంది సబ్బందులు ఉంటాయి. ఎక్కువ మంది ఉన్న కుటుంబాల్లో ఇది ఒక రకం, ఇప్పుడు అసలు లేదు, మనకు ఉన్నవి రెండు అంతే, లేదా మహా అయితే 3. ఎవరి జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకునే అవకాశాన్ని ఆడగాని మొగ కానీ తీసుకోవాలి. ఒకళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకోళ్ళని వాళ్ళ కింద ఒదిగి ఉండమని అనడానికి వీల్లేదు. ఒక వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళని, వాళ్ళ సలహా తీసుకోండి, అంతే, వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళ సలహా తీసుకోండి. అంతేగాని వాళ్ళకి వాళ్ళు చెత్తఛాయ కింద మనం ఉండాలని అనడానికి కుదరదు కదా. బయట నుంచి వచ్చిన వాళ్ళు అలా అడ్జస్ట్ అవుతారు కుటుంబాల్లో, కొట్లాటలకి తర్వాత డైవోర్స్కి ఇవి కారణమైపోతున్నాయి. అవును, ఇతరుల పెత్తనము ఇంట్లో, ఈ పెళ్లి మ్యారిటల్ లైఫ్లో ఇతరుల పెత్తనమే సగం కారణం అవుతుంది. మా ఆయన మంచివాడేనండి, మా అత్తగారు ఆడపడుతులతో పడలేము అందుకే డైవోర్స్కి వెళ్ళానని చెప్తారు. 90% అవునండి, 90% కేసులు మా ఆయనతో ఓకే, వాళ్ళిద్దరితోటి పడలేము, ఇతను వాళ్ళ మాట వింటాడు అంతే, నాతో బాగానే ఉంటాడు కానీ వాళ్ళ మాట వింటాడు, అతను వినకూడదు, వాళ్ళు అంత ఎక్కకూడదు, ఇతను అంత వినకపోతే వాళ్ళు అంత ఎక్కరు.
కదా. ఇప్పుడు ఆడవాళ్ళది తప్పు కాదు ఇందులో. మీ పాయింట్ని కనెక్ట్ చేస్తున్నా. నా పాయింట్ నేను సరిగ్గా చెప్తున్నా. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వినేవాళ్ళందరికీ 90% మగవాళ్లే కారణం. వాళ్ళొక్కళ్ళు సరిగ్గా ఆలోచించుకుంటే నాకు ఏది ఇంపార్టెంట్. డివైడ్ అండ్ రూల్ అనేది రావాలి. అక్క చెల్లెళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు మనతో పుట్టి పెరుగుతారు. ఎస్, అమ్మ మనకి కన్న తల్లి. చచ్చే వరకు తల్లి పట్ల కృతజ్ఞతగా ఉండాలి మనిషి అన్నవాడు. మనని నమ్ముకుని వచ్చిన భార్య మన పిల్లలకి తల్లి, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ అమ్మాయికి వీళ్లతో పాటుగా పూర్తి ఇంపార్టెన్స్ ఇవ్వవలసిందే. ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు. భార్యని భార్యగా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అక్క చెల్లెడని వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, ప్రేమ, ఆపేక్ష, వాళ్ళకి సహాయం అవసరమైతే ఇవ్వాల్సినంత సాయం చేయటం తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళని గౌరవించాలి, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లల్ని. ఈ ప్లాన్ మగవాళ్ళకి కనుక ఉంటే గొడవలు రావు. ఎవరి పెత్తనాల్ని ఆహ్వానించొద్దు. అంతే అంతేనా రమ్మ గారు? అంతే, సపోర్ట్ చేయొద్దు ఆ పెత్తనాలకి. అది మీరుగా ఆలోచించి మీరు అన్నట్లుగా డివైడ్ చేస్తే అస్సలు సమస్యలే ఉండవేమో. అంతే. సూపర్ రమ్మ గారు, మంచి విషయం చెప్పారు. నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.